గోపి, గోపిని హెల్త్ సెంటర్ కి తీసుకురా. ఓ, ఈ ఆహ్వానం నాకేనన్నమాట. ప్లీజ్ గోపి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది ఈ అమ్మాయి? మన శత్రుకూటంలోని మనిషి. వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్ లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకెందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రుజువు లేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతుని గోపి. ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు, షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్, రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుండమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు. అంటే? నేను ఏ విధంగానూ లొంగనని వాళ్లకు బాగా తెలుసు. పైగా నా చేతిలో వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళయ్యారు. ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్ట్లు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాతన అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకుని నిన్ను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ల చేతిలో కీలుబొమ్మ, కానీ ఆమె ఎప్పుడూ నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరు అంతగా చెప్పాలా? లత నా ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు రైట్. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. చెట్టి, ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్క ఏరియాలో 25 పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్స్. అందులో మన సెంటర్ ఏదో పోనీ, లతనే అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. లిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయిందా తల్లి? ఇంతవరకు రాలేదా లిల్లీ? అదిగో బెల్లు కొడుతుంది పల్లి. రండి మహారాణి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలుసుకోవచ్చా? ఐ వాంట్ టు టాక్ విత్ మిస్టర్ గోపి. ఏ జెంటిల్మెన్ వాంట్స్ టు టాక్ టు యు? కమ్ ఇన్. ఎస్ కమ్ ఇన్ సర్. కమ్ ఆన్ షట్ అప్. ఎస్ ఎస్ క్లియర్. ఏమిటి విశేషం? తనను కలుసుకోవడానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు? మరొక సెంటర్ కు మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడ ఉంది? నాతో వస్తేనే చూపిస్తా. లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టు నటించి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశానా? వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు ఎవరు చెప్పారు? ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు, వాడు పరమ కిరాతకుడు, నీచుడు, నయవంచకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. గోపి, నా మాట నమ్మండి, నాకెవరు పాఠాలు చెప్పడం లేదు, నా మనసు ఎవరు విరిచేయలేదు. ఓ మనిషి నా అన్నయ్య కాదు, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే. అన్నయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. తాగొచ్చావా? అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను. Oh, my God.
చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి చెప్పు. లత, నీ వెనుక ఇంత కథ ఉందనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సంతానం ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని వాడయ్యాడు. హలో హలో హలో, ఏజెంట్ 116? ఎస్, 116 హియర్. దిస్ ఇంపార్టెంట్ మ్యాటర్. వజ్రాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనా ఇండియాలో దిగా. ఈరోజు విశాఖపట్నం వస్తున్నా. అతన్ని వీళ్ళే ఏదో బ్లాక్మెయిల్ చేసి తీసుకొస్తున్నట్టున్నా అనమాట. అలాగా? అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం, చాలా మంది మనిషి. అతను వాళ్ళ క్యాంప్ లోకి వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరామైలో వస్తున్నాడు. అతను అక్కడికి చేరేలోగా నేను అతని మాయించి హెలికాప్టర్ పంపిస్తున్నాను. ఓకే ఓకే సార్. ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా నా భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు, అన్యాయంగా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. సమర్ 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యూ కాంట్ మూవ్ ఫ్రమ్ హియర్. రామా రామా, ఈ సైంటిస్ట్ ఎక్కడ దొరికారు చింతపండు బుట్టలాగా? గురు గదిలో కూర్చోబెట్టి 4 పార్తే సరి, టీకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్, అలాంటి పనులు చేయండి. హలో. నేను సార్ లిలీని మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్ కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొప్రైటర్ పేరు ప్రాణేశ్వరి. వండర్ఫుల్. అడ్రస్? వైజాగ్ హార్బర్ దాటేసా 14వ కిలోమీటర్ దగ్గర ఆగి కుడివైపు తిరిగి 100 గజాల లోపలికి వెళితే దగ్గరలోనే కనిపిస్తుంది సెంటర్. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేసుకుంటాను. వెరీ గుడ్, ఓవర్. చెవి, హెల్త్ సెంటర్ కనుక్కున్నాడా? అంతేకాదు అడ్రస్ కూడా తెలుసుకున్నాడు. ఏమైనా సరే
గోపి అక్కడికి వెళ్ళడానికి వీలేదు. అయితే గోపి హెల్త్ సెంటర్కి వెళ్లకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. చేస్తాను, వెళ్ళకుండా చేస్తాను. Thank you.